మంచు ఫ్యామిలీ ఐదు తప్పులు ఇవే, ట్రోలింగ్ అయ్యేది ఇందుకే. ప్రస్తుతం అటు రాజకీయ వర్గాల్లో కానీ ఇటు సినీ వర్గాల్లో కానీ ఎక్కువగా మంచు మోహన్ బాబు కుటుంబం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఆ ట్రోల్స్ను మోహన్ బాబు కుటుంబం సహించలేకపోతోంది. అందుకే డిజిటల్ మీడియా సంస్థల మీద, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర వాటిల్లో కంటెంట్ పోస్ట్ చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. లీగల్ యాక్షన్ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దానిపై కోర్టులు ఏం చెబుతాయి అనేది తరువాత విషయం. మోహన్ బాబు ఒక సెలబ్రిటీగా, ఒక లెజెండరీ స్థాయిలో ఉంటూ ఆయన ఎందుకు తప్పుకు దొరుకుతున్నారు? ఆయన ఎందుకు ట్రోలింగ్కు గురవుతున్నారు? మంచు ఫ్యామిలీతో ఎందుకు ఇలా సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి. వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఐదు తప్పులు కనబడుతున్నాయి. వాళ్ళు ఎక్కడ ఏ బహిరంగ వేదిక అయినా చుట్టూ వేలాది మంది ఉన్నా సరే వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు. ఒక వేదికపై అక్కినేని నాగేశ్వరరావు, మోహన్ బాబు ఉన్న సమయంలో అక్కినేని కంటే తానే డైలాగులు బాగా చెబుతారని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. వేరే వాళ్ళు మోహన్ బాబు డైలాగులు బాగా చెబుతారని ఆ వేదికపై అనలేదు. దీనిపై అక్కినేని నాగేశ్వరరావు పరోక్షంగా చురకలు అంటించారు. దీనిని బట్టి వాళ్ళ కుటుంబ ఆలోచన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో సందర్భం ఏంటంటే, మా అసోసియేషన్ ఎన్నిక సందర్భంగా మంచు విష్ణుతో ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసే సమయంలో ఇండియా మొత్తం మీద లెజెండరీ బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే మోహన్ బాబు, ఇండియాలో బెస్ట్ స్టార్ అనిపించుకోవాలని అనుకున్నారు. వాళ్ళంటే వాళ్ళకి ఎక్కువగా ఊహలు ఉండవచ్చు, వాళ్ళను వాళ్ళు ఎక్కువగా ఊహించుకోవచ్చు, ఎక్కువగా అంచనా వేసుకోవచ్చు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే ప్రతి యువకుడు కూడా సచిన్ టెండూల్కర్ కంటే మించిపోవాలని అనుకుంటారు. కానీ అందరూ కాలేరు. ఏదో ఒక సందర్భంలో కెరీర్లో ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలానే సినీ రంగానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్, చిరంజీవి మాదిరిగా స్టార్ అయిపోవాలని అనుకుంటారు. కానీ ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుంది. దానికి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఏదో హీరో అయిపోయి స్టార్ అయిపోవాలంటే కుదరదు. వాళ్ళకు వాళ్ళు ఎక్కువగా ఊహించుకుంటారు. వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటారని సినీ వర్గాల టాక్. ఇది వాళ్ళ మొదటి తప్పు. అదే ఇంటర్వ్యూ సమయంలో మంచు విష్ణు పద ఉచ్చారణ కూడా సరిగ్గా లేదు. కందుకూరి వీరేశలింగం పంతులు లేదా టంగుటూరి ప్రకాశం పంతులు అనే రెండు మీనింగ్లను కలిపి మంచు విష్ణు పలికారు. ట్రోలింగ్ ఎవరూ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళు దొరికిపోతున్నారు. వాళ్ళపై ట్రోలింగ్లు చేసేవాళ్ళు లేనిది ఉన్నట్లుగా ఏం క్రియేట్ చేయడం లేదు. వాళ్ళు మాట్లాడిన మాటలనే ట్రోల్ చేస్తున్నారు. మంచు లక్ష్మి ఎక్కడ మాట్లాడినా ఓవర్ యాక్షన్ కనపడుతోంది. మోహన్ బాబు ఇటీవల సినీ వేడుకల మీద ఎవరిని పడితే వాళ్ళను ర్యాగింగ్ చేయడం, అదే క్రమంలో సునీల్ను అలా చెప్పావు ఇలా చెప్పావు అంటూ ర్యాగింగ్ చేశారు. ఎదుటి వాళ్ళను ఆడుకోవాలని వీళ్లలోని అహాన్ని బయటపెట్టుకుంటారు. వీళ్ళు ప్రధానంగా ట్రోల్ కావడానికి కారణం వాళ్లల్లో ఉన్న అహంకారం. పేరు ప్రఖ్యాతల వల్ల వచ్చిన అహంకార ధోరణి స్పష్టంగా కనిపిస్తుందని అంటుంటారు. ఎదుటి వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా వాళ్ళకంటే తామే పెద్దవాళ్ళగా ఊహించుకోవడం, వాటితో పాటు నిలకడలేని రాజకీయ రంగుల మార్పిడి. ఎన్టీఆర్ మా అన్నగారు అంటారు ఒకసారి, మరోసారి చంద్రబాబు మా బంధువు అంటారు. అదే సందర్భంలో జగన్ మా బంధువు అంటారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని కాలేజీ విద్యార్థులతో ఎండలో ధర్నా చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2 ఏళ్ల వరకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు. అయినా ఏ ఒక్క విద్యార్థి చేత ధర్నా ఎందుకు చేయించలేదు? ఇప్పుడు కూడా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ను నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఇస్తుంది తప్ప కాలేజీలకు ఇవ్వడం లేదు. దీనిపై ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇది ఆయన చేస్తున్న తప్పే. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటూ సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నా ఎక్కడా మాట్లాడలేదు. వాళ్లకు ప్రభుత్వం నుండి ఆహ్వానం ఉండదు, వీళ్ళు ప్రభుత్వంతో మాట్లాడరు. అటువంటప్పుడు వీళ్లకు ఆ పదవి ఎందుకు? ఆయనకు ఆ పదవి ఉన్నందుకు స్వతహాగా కల్పించుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. మీడియా ముందుకు వచ్చి అవి ఇవి మాట్లాడుతూ వాళ్ళంతటి వాళ్ళు దొరికిపోతున్నారు. వాళ్లను వేరే వాళ్ళు విమర్శించాల్సిన పని లేదు, వాళ్లకు వాళ్ళే ట్రోల్స్ చేసేలాగా ప్రవర్తిస్తున్నారు అని అంటున్నారు. వాళ్ల పరువు వేరే వాళ్ళు తీయాల్సిన అవసరం లేదు, వాళ్ల పరువు వాళ్లే తీసుకుంటున్నారు. అందుకే ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. వాస్తవానికి మోహన్ బాబు ఒక బ్రిలియంట్ యాక్టర్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక బ్రిలియంట్ ప్రొడ్యూసర్, హీరోగా, విలన్గా, నిర్మాతగా సక్సెస్, ఓవరాల్గా మంచి నటుడిగా సక్సెస్. కానీ ఆయన వయసు పెరిగే కొద్దీ పరిపక్వత రావాల్సింది కాస్త అపరిపక్వతకు వెళ్ళిపోయి అతిశయోక్తులు, సెల్ఫ్ డబ్బా తదితర కారణాల వల్ల విలువలు, వ్యక్తిత్వం కోల్పోయారని, అందుకే ట్రోలింగ్ జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.